Audio Jungle. నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట్లు వెచ్చించి నిర్మించిన చెరువు నిర్మాణంలో డొల్లతనం, నేలపాలైన ప్రజాధనం, ప్రాణాధారమైన నీరు. వరుస దొంగతనాలతో పట్టణ ప్రజలు బెంబేలు, 10 రోజుల వ్యవధిలో 10 ఇళ్లలో చోరీ, భయాందోళనలో ప్రజలు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ. వేసవి దృష్టిలో పెట్టుకొని ప్రజలు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి అన్నారు. శనివారం పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. మున్సిపల్ చైర్మన్ సమీరా ఖానం మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ఎమ్మెల్యే జీవి దంపతులు ముందుంటారని, ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, శివశక్తి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మరి దాహార్తన తీర్చడం కోసం చిన్న చిన్న చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఈ విధంగా ఇది చిన్న సహాయం, ఇది నా దృష్టిలో చిన్న సహాయం. ఇప్పుడు మన వినపడి లేదు వర్గానికి నీరు కొరత అనేది లేకుండా చేయాలని ఆయన గారికి సంకల్పం. అది తప్పకుండా భవిష్యత్తులో నెరవేర్చుకుంటుంది. ఈ మధ్యనే మనకి సీఎం గారు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబో కాలంలో తప్పకుండా మనకి ఈ స్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, ప్రతి గ్రామంలోనూ చిన్న చిన్న వాటర్ టీఆర్ సూజలకు కలుపుకుండా ఫ్లోరింగ్ నివారణ కోసం ప్రభుత్వం నుంచి అందించడం జరుగుతుంది. మన సీఎం గారు కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. మన వినకొండ నియోజకవర్గంలో నిన్ననే రీసెంట్గా చెప్పారు, ఇంకా 7 కోట్లు ఏమో సంతకం చేస్తారని చెప్పారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా డాక్టర్ ఇబ్రహీం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక శివయ స్థూపం సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమీరా ఖానం మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యత చేపట్టాలన్నారు. వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. వైద్య విధాన పరిషత్ సభ్యులు డాక్టర్ గోగినేని సాంబశివరావు మాట్లాడుతూ క్షయవ్యాధిని 2025 లోపు అంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా ఈరోజు ప్రపంచ టీబీ దినోత్సవం, అవగాహన దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ఈ టీబీ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఏర్పిస్తా ఉంది, ఎందరినో పాలు పెడతా ఉంది. గతంలో సరైన మందులు లేక, సరైన అవగాహన లేక టీబీ సభ్యులు ఎక్కువగా ఉండేది. ముందుకొచ్చి 2025 సంవత్సరం నాటికి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ టీబీ జబ్బు కనపడకూడదని ఒక నిర్ణయంతో ఉంది. ఎవరు చెబుతా ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతా ఉంది ప్రపంచంలోనే ఆరోగ్యాన్ని శాసించేది WHO. ఆ WHO చెబుతా ఉంది ఈ మందులు వాడండి, ఈ మందులు వాడండి అని చెప్పి చెబుతా ఉంది. అదే మందులు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇస్తా ఉన్నారు.
ఆ మందులు 9 నెలలు అవసరం, 9 నెలలు అవసరం, 10 నెలలు కొన్ని టీపీ సభ్యులకి ఎముకలకు జబ్బు అయితే 10 నెలలు 15 నెలలు 15 సంవత్సరాలు 10 నెలలకు వాడాల్సి ఉంటుంది. పట్టణంలోని గీతాంజలి విద్యా సంస్థలలో శ్రీరామనవమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు రామాయణంలోని వివిధ వేషధారణలు ధరించి రామాయణాన్ని వివరించే విధంగా నాటక ప్రదర్శన చేపట్టారు. శ్రీరామనవమి ప్రాముఖ్యతను వివరిస్తూ చిన్నారులు చేపట్టిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యతో పాటు అన్ని రకాల పండుగలను నిర్వహించడం ఆనందంగా ఉందని విద్యా సంస్థల కరస్పాండెంట్ వైఎల్ కిషోర్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆకాశం చందమామ భద్రాద్రి రాములూరు, భూమాత వెన్నెలమ్మ భద్రాద్రి సీతమ్మూరు, రారండి కనరండి కళ్యాణం చూద్దాం, పాడండి ఆడండి వేడుక చేసేద్దాం, రారండి కనరండి కళ్యాణం చూద్దాం, పాడండి ఆడండి వేడుక చేసేద్దాం, మెరిసేటి తారల్లారా అక్షింతలు తీసుకురారా, ఎర్రారాయి నువ్వు కుంకుమగా మారిపోవా, పసుపు పొమ్ము నువ్వు తాళీగా నిలిచిపోవా, తాళీగా నిలిచిపోవా. ఆకాశం చందమామ భద్రాద్రి రాములూరు, భూమాత వెన్నెలమ్మ భద్రాద్రి సీతమ్మూరు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని మీరి స్వార్థ రాజకీయాల కోసం వెనుకబడిన జాతిలైన ఎస్టీలలో వేరే కులాల వారిని చేర్చడం దారుణమని ఆంధ్రప్రదేశ్ గిరిజన హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 14 రోజుల నుండి నిర్వహిస్తున్న చైతన్య రథయాత్ర శనివారం పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా చైతన్య రథయాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురునాథం మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వలన గిరిజనులకు స్వాతంత్రం రాకముందు ఉన్న పరిస్థితులు వచ్చే ప్రమాదం నెలకొని ఉందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం గిరిజనులకు అన్యాయం చేయడం హేయమైన చర్య అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాదిగారి గురునాథం మాట్లాడుతున్నాను. ఈరోజు గత 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో గిరిజన చైతన్య రథయాత్ర జరగటం అనేది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. మా యొక్క లక్ష్యం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏమిటంటే, బోయల్ని ఎస్టీలో చేస్తాం అనేటువంటి అంశం, దానికి ఏ ప్రాతిపదిక లేదు, చట్టబద్ధత లేదు. లోకూర్ కమిటీలో ఉన్నటువంటి ఫైండింగ్స్, బైండింగ్స్ అన్నిటినీ వ్యతిరేకిస్తూ తనకు అనుగుణంగా ఉన్నటువంటి కారం శివాజీ గారు చట్టాలను చుట్టాలుగా చేసుకుని, ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకుని, ఏ మూలాలు లేనటువంటి వ్యక్తుల్ని ఆర్థికంగా పరిపుష్టి చెంది రాజకీయంగా అభివృద్ధి చెంది ఈ రోజున మంత్రులు ఎంపీలుగా జనరల్ సీట్లో గెలుస్తున్నటువంటి ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి 40 లక్షల మంది జనాభా, ఇంత మటుకి స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల్లో కనీసం ఒక పూట కూడా తినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మూలవాసులు, ఆదివాసులు, గిరిజన జాతులు, వాళ్ళందరినీ అన్యాయం చేయటం ఎట్లా మీకు మనసు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు? మాకు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని కల్పించినప్పుడు దాంట్లో మాకు కొన్ని హక్కులు కల్పించారు. ఈ రిజర్వేషన్ అనేటువంటి అంశాలు, ఆ రిజర్వేషన్ ఒమ్ము చేస్తూ అంబేద్కర్ గారిని వాటేసుకుంటూ దానికి వారసులుగా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం అనేది మీకు ధర్మం కాదు. మాకు రావాల్సినటువంటి అంశాల్లో అనేక అంశాలు ఈ రోజున రాష్ట్రంలో మాకు ఇస్తున్నటువంటి సప్లాన్ నిధులు 3,325 కోట్ల రూపాయలు. మాకు రావాల్సినటువంటి బడ్జెట్ ఎంత అంటే, వార్షిక బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్లో రమారామి 8,000 కోట్ల రూపాయలు పైచిలుకు రావాలి ప్రతి సంవత్సరం. అంటే 5,000 కోట్ల రూపాయలు మాకు ఇవ్వట్లేదు. ఈ రాష్ట్రంలో 6.5% రిజర్వేషన్ కొనసాగుతూ ఉంది, సెంట్రల్లో 7% కొనసాగుతూ ఉంది. మాకు ఇప్పటికి కూడా 70 సంవత్సరాల నుంచి 3% అమలవుతున్నాయి అన్నిట్లో, ఉద్యోగాల్లో కానీ, అభివృద్ధిలో కానీ, ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, అన్ని అంశాలు ఈ రాష్ట్రంలో కేంద్రంలో రూపాయి మా కోసం రిలీజ్ చేస్తే ప్రతి మనిషికి ఈ విలేజ్కి వచ్చేటప్పటికి 7 పైసలే మాకు వస్తూ ఉంది. తప్పకుండా మన యొక్క జాతి మరుగుడ ఉండాలంటే, మనం జీవించి ఉండాలంటే మనం తప్పకుండా మీ అందరికీ పాదాభివందనాలు చేస్తూ మీడియా ద్వారా మీరు తప్పకుండా 10 ఏప్రిల్ 10వ తారీఖున ఎంతమంది ఉన్నా, వేల మంది, లక్షల మంది ఆ
సభకు వచ్చి విజయవంతం చేసి చంద్రబాబు నాయుడు గారికి ఆ ఒక్క గొంతుకతోనే అతని యొక్క మనసును మార్చాలని దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ, కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టిన రక్షిత మంచినీటి పథకం నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో వేసవిలో ఎంతో విలువైన నీరు వృధాగా పోతోంది. వివరాలను పరిశీలిస్తే నూజెండ్ల మండలంలోని మృత్యుంజయపురం గ్రామంలో 14 ఎకరాలలో 10 కోట్లు వెచ్చించి రక్షిత మంచినీటి పథకం క్రింద చెరువు నిర్మాణం చేపట్టారు. అధికారులు పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టిన చెరువు కట్ట కోతకు గురైంది. దీంతో చెరువులో నీటిపై ఆధారపడి ఉన్న మృత్యుంజయపురం, పాత నాగిరెడ్డిపల్లి, కొత్త నాగిరెడ్డిపల్లి, చెన్నారెడ్డి కాలనీలు నీటి ఎద్దడి ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది. వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కోవచ్చునని భావించిన ఈ గ్రామాలకు నిరాశే మిగిలింది. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితి నెలకొందని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన ప్రజాధనంతో పాటు ప్రాణాధారమైన నీరు వృధా కావటం పట్ల గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ కకృతి పనుల కారణం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే నీటి వృధా జరిగిందని ప్రజలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే దీనిపై వివరణ కోరేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడంతో పాటు వేసవిలో నీటిని నేలపాలు చేయడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇనుకొండ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుస దొంగతనాలతో పట్టణ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. పట్టణంలోని 21వ వార్డు కుందుర్తి బజార్లో సుమారు 10 రోజుల వ్యవధిలో 10 ఇళ్లలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. కాలనీ వాసులు తెలిపిన వివరాల మేరకు కాలనీలో రాత్రి సమయాలలో దొంగలు ప్రవేశించి ఇళ్లలోని సెల్ ఫోన్లు, నగదును అపహరించుకుపోతున్నారని తెలిపారు. ఈ మధ్య కాలంలో సుమారు 1 లక్ష రూపాయల వరకు దొంగలు అపహరించుకుపోయారని చెప్తున్నారు. దొంగలకు తమ కాలనీనే లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారంటున్నారు. దొంగల భయంతో పగటిపూట పనులకు వెళ్లి రాత్రి వేళ కాపలా కాయాల్సిన దుస్థితి నెలకొందని అంటున్నారు. పోలీసులు పెట్రోలింగ్ కూడా నిర్వహించడం లేదని, దీంతో దొంగలు పేటరేగిపోతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో పలువురు దొంగతనాలపై స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతోనే దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కాలనీపై నిఘా పెట్టి దొంగతనాలను అరికట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. నిద్ర పట్టేసింది, 4:30కి మెలకు వచ్చింది. లెక్సి చూస్తేనేమో మొత్తం చంద్రగోళం చేసి ఉంది బయట మంచం లోపల. సకాల డబ్బులు ఇవన్నీ పర్సులు ఇష్యూలు ఏటీఎం కార్డులు పాన్ కార్డులు అన్ని తీసి చంద్ర పడేసి ఉండే మంచం మీద చూసి ఆ తర్వాత ఇంట్లో పోయి చూసాం. ఇంట్లో కూడా అన్ని బట్టలు గిట్ల అన్ని తీసి కింద పడేసి మళ్ళీ అబ్బాయి జేబులో డబ్బులు ఉంటే 800 రెండు సెల్లు తీసుకుని ఈ మధ్య అంతకుముందు స్టార్టింగ్ ఫస్ట్ అబ్దుల్ ఇంట్లో ఎన్నోళ్ళు 20 రోజులు అయింది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన వారానికి పరిసా వాళ్ళ ఇంట్లో జరిగింది. సుమారు మా ఇంట్లో 2 సెల్లు ఒక 2451. హలో, 25వ తారీఖు పొద్దున 7 సెల్లు పోయింది ఇంట్లో. సెల్లు డబ్బులు డబ్బులు ఎంత పోయాయి? డబ్బులు 2000 సెల్లరా. అవి పెట్టి ఎన్న తలపిసి పడుకున్నారు ఇంట్లో. 5:00 అప్పుడు పోయి భయంతో ఇబ్బంది పడుతున్నాం. పోలీసులు ఒకసారి వచ్చి బజార్కి చూస్తే వెళ్తే బాగుంటుంది. అది కూడా 3:30కి అట్లా పడుతున్నారు. 15 రోజులకి ఒకసారి పడుతున్నారు. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.